వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా సమస్యలు వస్తే కనుక చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకనంటే వివాహం చేసుకునేవారు ఎన్నో రకాలైనటువంటి ఆశలు కోరికలతో ఆ యొక్క వివాహంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా తమ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆశలు కలలన్నీ కూడా నెరవేరట్లేదు అని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఎందుకు అనిపిస్తుంది అంటే, వివాహం అనేది ఇర్రివర్సిబుల్, అంటే ఒకసారి గనక ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లయితే వెనక్కి తిరిగి వెళ్ళటం అనేది లేదు. ఛా, ఇది కాదులే, మళ్ళీ ఇంకోసారి చూద్దాం అని అంటానికి లేదు. చనిపోయే వరకు కూడా ఆ వ్యక్తితోనే ఉండాలి. నువ్వు ఏ వ్యక్తితో జీవించాలని ఆశపడ్డావో ఆ వ్యక్తి కర్కోటకంగా ప్రవర్తించే వ్యక్తి అయితే, నీ జీవిత భాగస్వామిగా ఉండటానికి సరిపోని వ్యక్తి అయితే గనక చాలా కష్టంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు ఈ జీవితం చచ్చిపోవాలి అని అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు కూడా మీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఓ చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇలాంటి ఇబ్బందులు మీ జీవితంలో వాటిల్లకుండా చాలా జాగ్రత్త పడాలి. ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడానికి ఇద్దరు కారణం కావచ్చు. చాలా సందర్భాల్లో పెళ్లి చేసుకోవాల్సినటువంటి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కారణం కావచ్చు. ఎలా అంటే, తమ కొడుక్కో కూతురుకో త్వరగా పెళ్లి చేసేయాలనేటువంటి ఉద్దేశంతో సరిగ్గా ఆలోచించకుండా పై పైన ఉన్నటువంటి విషయాలు గమనిస్తూ వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని పెళ్లి చేసేస్తూ ఉంటారు. ఏమాత్రం ఆలోచించరు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే కాస్త ఆలోచించండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి. పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా సహాయం చేయ ప్రభా, సరైనటువంటి వ్యక్తిని నా జీవితంలో తీసురా ప్రభా అని అడగటం నేర్చుకోండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం నీ చిత్తం కాకపోతే ప్రభా ఇది జరగనివ్వద్దు అని ప్రార్థన చేస్తే దేవుడు చాలా మట్టుకు మనకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళి అయిపోయి సమస్యల్లో ఉన్నట్లయితే ఎలాగ పరిస్థితి అంటే మనం కలిసి ఆలోచిద్దాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో పొరపాటు అయిపోయింది, పెళ్ళయింది, సమస్యల్లో ఉన్నారు. ఒకవేళ అలాంటి సమస్యల్లో ఉన్నట్లయితే పెళ్లి సమయంలో మనం చేసినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి భర్త భార్యతో ఏమంటాడంటే, నేను అంతం వరకు నిన్ను ప్రేమిస్తాను అని అంటున్నాడు. కాబట్టి నీ భార్య సమస్యలో ఉండేటువంటి వ్యక్తి అయితే గనక, నువ్వు సమస్యతో ఉన్నటువంటి భార్య కలిగిన వాడు అయితే గనక, ఆమె ఎటువంటి వ్యక్తి అయినా షరతులు లేకుండా ప్రేమించడం నేర్చుకో. ఇది నీ తరపు నుంచి నువ్వు చేయాల్సినటువంటి విషయం. అయితే ఒకవేళ భార్య మంచిదయ్యండి, భర్త సమస్యలో ఉండేవాడైతే, మొదటి పేతురు 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు చాలా స్పష్టంగా ఈ మాట చెప్తున్నాడు. ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి భర్త నీకు ఉన్నట్లయితే నువ్వు బాగా విధేయత చూపించు. ఎంతగా విధేయత చూపిస్తావంటే, నీ విధేయతను బట్టి నీ భర్త మారాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనకున్నటువంటి నియమాలు మాత్రం మారవు. ప్రతి భర్త ప్రేమించేవాడు అవ్వాలి, భార్య విధేయత చూపించేవాళ్ళు అవ్వాలి. ఇది ఒక పక్కన జరుగుతున్నట్లయితే, రెండో పక్కన మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి విజ్ఞాపన చేయటం. ప్రభా, నా భర్త జీవితంలో మార్పు తీసురా, నా భార్య జీవితంలో మార్పు తీసురా అని ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మీ జీవితంలో మీ కుటుంబాల్లో అలాంటి సమస్యలు ఉన్నట్లయితే రండి, దేవుని సన్నిధిలోకి రండి. ప్రభా, మా భర్త జీవితంలో నా భార్య జీవితంలో మార్పు తీసురండి అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. మీ కుటుంబాన్ని సంతోషంగా చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని క్షమించేవాడు, మన సంతోషాన్ని ఆశపడేటువంటి వాడు. కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నట్లయితే రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మా దేవ, మా ప్రభా, మీకు వందనాలు. కుటుంబాన్ని ప్రభా నువ్వే స్థాపించావు. నేను ఆ వ్యవస్థలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ప్రభా సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ప్రభా. ఇది నాను ప్రభా ఎన్ని కుటుంబాల్లో సమస్యలతో నాయన సతమతమవుతున్నాయో వాటన్నిటి గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించే దేవుడు అయినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలని నిలబెట్టే దేవుడు నువ్వని విశ్వసిస్తున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్, ఆమేన్.